నమస్కారం. వెల్, నేను ఆ ట్వీట్ మీరు అందరు చూసే ఉంటారు, దాని గురించి అందరూ చదివారు, స్పందించారు. అండ్ తిరుపతికి రావడం జరిగింది. అందరూ నన్ను ఎంతో ప్రేమగా ఆదరించి నన్ను రిసీవ్ చేసుకొని క్యాంపస్కి తీసుకొచ్చారు. ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నా లెటర్లో కూడా రాసింది, సినిమాలకి నేను ఎప్పటికీ దూరం కాను, కాలేను. నా నెక్స్ట్ సినిమా 3 నెలల్లో మొదలు పెట్టబోతున్నాను. అండ్ ఆ 3 నెలల టైంలో నేను మా ఊరిలో ఉంటూ ఇక్కడి నుంచి ఒక అద్భుతమైన ఒక ప్లాన్తో, నేను నా ఫ్రెండ్స్ చాలామంది ఒక అద్భుతమైన ఒక ప్లాన్తో వచ్చున్నాము. అది ఇలాగే సందర్భం కాదు, 15 రోజుల్లో పెద్దవాళ్ళతో అందరితో కూర్చొని మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేయబోతున్నాను చెప్తున్నాను. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, రాజకీయాలకి నాకు ఏమాత్రం సంబంధం లేదు, అటు పక్కకు కూడా రావట్లేదు. దయచేసి మీరు స్పెక్యులేషన్స్ చేయకండి. సంతోషంగా ఏదో 10 మందికి ఉపయోగపడేలాగా హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్గా ఉందామని వచ్చానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.